Namaste, welcome to Top Telugu Media Special Bulletin. Kurnool Jilla Allagaddalo, Rajakeeya Vedi Rajukuntonde. Karuna Kendranga, Political Leaderla Madhya, Matala Yuddham Jarugutonde. BJP vs YCP War Jarugutonde. Allagadda MLA, Bijendra Reddy, Panitirupai, BJP Neta Bhuma Kishore Reddy, Pedave Virustunnaru. Karuna Niyantranalo, MLA, Elanti Cheryalu Chepattadam Ledani, Agraham Vyaktam Chestunnaru. కరోనా బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యాడని ధ్వజమెత్తుతున్నారు. అయితే బీజేపీ నేత భూమా కిషన్ రెడ్డి విమర్శలను అధికార పార్టీ వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. బీజేపీ నేతల మాటల్లో వాస్తవం లేదంటున్నారు. కేవలం ఎమ్మెల్యేలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆలగడ్డలో నేతల మధ్య మాటల యుద్ధం మీకోసం. దేశవ్యాప్తంగా అన్లాక్ డౌన్ ప్రక్రియ మొదలైంది, కానీ మన ఆర్లగడ్డ మాత్రం ఇంకా లాక్డౌన్లోనే ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం కర్నూలు డిస్టిక్లో, కర్నూలు కానీ నంద్యాల కానీ దాదాపు 6,000 కేసులు ఉన్నాయి కర్నూలులో, నంద్యాలలో, అక్కడంతా. అలాంటి ఊర్లలో కూడా 2 గంటల వరకు టైం కేటాయించినారు అధికారులు. కలెక్టర్ గారే కర్నూలులో 2 గంటల వరకు టైం కేటాయించినారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆర్లగడ్డ చూస్తే కేవలం 7 నుండి 10 గంటల వరకు టైం కేటాయించి కూర్చున్నారు మనకి. ఎలా పబ్లిక్ ఈ 7 గంటల సమయం నుండి 10 గంటల సమయం వరకు ఎలా సరిపోతుంది? 50,000 మంది జనాభా ఉన్న ఆర్లగడ్డలో కేవలం 3 గంటల సమయంలో ఎలా ప్రజలందరూ షాప్ చేసుకొనాలి? దీనివల్ల ఏం జరుగుతుందంటే రద్దీ ఎక్కువైతుంది, అందరూ ఒకటే టైంలో రావడం జరుగుతుంది, సోషల్ డిస్టెన్స్ ఎవరూ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఒకరి మీద ఒకరు పడే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈరోజు షాప్ యజమానులే ఉన్నారు, ఇంత రష్ను తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకు కూడా రద్దీ రావడం వల్ల వాళ్ళు గమనించలేకపోతున్నారు ఎవరు మాస్క్ వేసుకుంటున్నారా లేదా అనేది. దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందరు ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. ఈరోజు షాప్ ఓనర్లు ఉన్నారు, వాళ్ళు అసలు రెంట్ కడితే పరిస్థితే లేకుండా పోయింది. ఏంటంటే వాళ్ళకి ఎలా కడతారు 2 గంటల సమయంలో, వాళ్ళు ఏం వ్యాపారం చేస్తారు, వాళ్ళ జీతాలు ఏమి ఇస్తారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి, అలాంటి పరిస్థితి వచ్చేసింది. అదేవిధంగా ఆటో వాళ్ళు ఆటోలు రోడ్ ఎక్కక దాదాపు 5-6 నెలలు గడిచిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి, అసలు వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది కూడా పట్టించుకునే నాదులు లేకుండా పోయారు. వైన్ షాపులు చూస్తున్నాం, మొన్నటి దాకా 7 గంటల వరకు ఉండేదాన్ని 9 గంటల వరకు పొడిగించినారు. ఇప్పుడు చూస్తే ఆర్లగడ్డలో వైన్ షాప్స్, అదేవిధంగా మన గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. సో అదేవిధంగా ప్రజలకు కూడా కనీసం 2 గంటల వరకు అందుబాటులోకి ఇవ్వాలి. మనం చూస్తున్నాం ఈ మధ్య కొత్తగా ఇది మొదలైంది, కొంతమంది 10 గంటలు దాటిన తర్వాత బ్లాక్లో అమ్ముకోవడము, బ్లాక్ మార్కెట్ మొదలైపోయింది. ప్రజల్ని బాగా దోచుకుంటున్నారు, 10 రూపాయల సామాన్ని 15 రూపాయలు అమ్మడం జరుగుతుంది, అలాంటి పరిస్థితి వచ్చేసింది. సో దీనన్నీ కేవలం కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ షాపులే 10 గంటల తర్వాత ఇది చేయడము, అండ్ మందు కూడా బ్లాక్లో అమ్మడము, అన్నీ బ్లాక్ చేస్తున్నారు. ఇదేదో బాగుంది అని ఇట్లే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు దీనివల్ల ఎవరికి ఉపయోగమో నాకు అర్థం కావట్లేదు. 10 గంటల వరకు పెట్టేసి మిగతా అన్ని బ్లాక్లో అమ్ముకుంటూ పోవడం వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుందో ఈరోజు దానివల్ల ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గానికి బాగా ఉపయోగం జరుగుతుంది. సో అదే కంటిన్యూ, అదే బాగుందని చెప్పి ఇలానే కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. మన అధికారులకు కూడా ఫోన్ చేయడం జరిగింది, ఎందుకు మీరు ఆళ్ళగడ్డలో పొడిగించలేకపోతున్నారు, టైమింగ్ పొడిగించమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు సార్ ఇది మా సొంతం మేం నిర్ణయం కాదు సార్, ఇది ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్, దాని ప్రకారం మేము వెళ్తున్నాము అని చెప్పడం జరిగింది. నాకు అర్థం కావట్లేదు, అసలు ఎమ్మెల్యే 2 నెలలు అవుతుంది ఇంతవరకు ఆళ్ళగడ్డకు రాలేదు. ఆయనేమో హైదరాబాద్లో ప్రశాంతంగా ఆయన ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు, ఈడ ప్రజలేమో ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి టైంలో కనీసం ఎమ్మెల్యే పని ఏంటి, ఖచ్చితంగా మీ అధికారులందరితో మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ఆయన ఒక డిసిషన్ తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ వీక్ దాన్ని నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏందనేది తీసుకుంటూ ఉండాలి. అలాంటిది ఆయన ఆడ కూర్చొని ఏదానికి పనికి వస్తున్నా ఏం చేస్తున్నాడో కూడా ఆయనకే అర్థం కావట్లేదు. సో ఈరోజు ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే 2 గంటల వరకు లాక్డౌన్ టైంని పొడిగించి ప్రజలకి అవకాశం కల్పించాలి, అందరు షాపింగ్ చేసుకోవడం కానీ ఏదానికైనా కొన్నాను కానీ ఏదానికైనా కూడా 2 గంటల వరకు టైం కుదిరించాలి వీళ్ళకి. లేదంటే మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ధర్నా చేస్తాము, ఖచ్చితంగా ఇది సాల్వ్ అయ్యేంత వరకు మేము చూస్తాము. ధన్యవాదాలు. దాని ప్రకారం మోడీ గారు ఎందుకంటే లోకల్లో కరోనా కేసులు పెరుగుతుంటే లోకల్ పరిస్థితులను బట్టి లాక్డౌన్ విధించుకోమని స్థానిక సంస్థల ప్రతినిధులతో స్థానిక అధికారులు కూర్చొని చర్చించుకొని లాక్డౌన్ను కొనసాగించుకోమని చెప్పారు. కర్నూలు పాపులేషను 5 లక్షలు, నంద్యాల పాపులేషను 2.5 లక్ష, మన ఆళ్ళగడ్డ పాపులేషను 50,000. కాబట్టి మనము 3 గంటలు పెట్టుకున్నాం మన పాపులేషన్ బట్టి, వాళ్ళ పాపులేషన్కి వాళ్ళు 6 గంటలు పెట్టుకున్నారు.
మన పాపులేషన్లో మనం డైలీ రెగ్యులర్గా స్టాప్లు పెట్టున్నాం. వాళ్ళు కర్నూలు నంద్యాల వార్డు వైజ్గా జోన్ వైజ్గా విభజించుకుని ఒక వార్డులో ఒకరోజు ఒక జోన్లో ఒకరోజు అట్లా ఇచ్చుకున్నారు. మనం ఆలగడ్డ మొత్తము కంటిన్యూగా ఏరియాలో అన్ని ఏరియాలలో స్టాప్స్ ఓపెన్ ఉంటాయి, కాబట్టి ఎక్కడ కూడా ఒత్తిడి ఉండదు. దానికి టైమే పెట్టుకున్నాము, దాని టైం తగ్గించుకొని సెట్ చేసుకున్నాం. మార్చి 20వ తేదీ నుండి శాసన మండలి విప్పు గారు గంగుల ప్రభాకర్ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ గంగుల విజేందర్నారెడ్డి గారు 1వ తారీఖు వరకు ఆళ్లగడ్డలోనే ఉండి మొత్తం కరోనా లాక్డౌన్ అంతా ఏ విధంగా చూశారు, ఎవరికి కరోనా రాకుండా ఏ విధంగా మెయింటైన్ చేశారు, కరోనా లాక్డౌన్ పరిస్థితులలో ఎవరు ఇబ్బంది పడకుండా ప్రజలకు అన్ని సరుకులు అందుబాటులో ఉన్నాయా లేదా, నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్ జరగకుండా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి ప్రతి రోజు ఆఫీసులతో మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ 1వ తారీఖున వాళ్ళ ఇంటి పని మనిషికి పాజిటివ్ లక్షణాలు రావడంతో 28 వరకు హోమ్ క్వారంటైన్లో 28 డేస్ హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోయారు. 28 నుంచి మా ఎమ్మెల్యే గారు మరీ ఆళ్లగడ్డలోనే ఉన్నారు. మొన్నటి వరకు నిన్న సోమవారం రోజు సీఎం గారిని కలవనీకి విజయవాడ వెళ్ళారు. ఎమ్మెల్యే గారు లోకల్లో లేకుండా ఎక్కడ ఉన్నారని మీకు కనబడడం లేదా, మీరు ఎక్కడో నిద్రపోతున్నారు. ఎమ్మెల్యే గారు అనేది ప్రతిరోజు పేపర్లలో వస్తుంటుంది, ప్రతిరోజు చూస్తున్నారు మీడియాలలో, ప్రతిరోజు మీరు కూడా ఒప్పుకున్నారు. ఎమ్మెల్యే గారు అధికారులతో ఫోన్లో సమీక్ష చేశారని మీకే మీరే ఇప్పుడు ఒప్పుకున్నారు. అప్పటికైనా మీరు మాట్లాడేది అసత్యం అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు మీ మాటలు. ఎమ్మెల్యే గారు ఏమి సేవ చేశారో ప్రజలకు అందరికీ తెలుసు. మీరు చేసిన సేవకు ఎమ్మెల్యే గారు ఈ చిన్న టైంలో 1.5 సంవత్సరం చేసిన సేవకు ఎంతో డిఫరెన్స్ ఉందో ప్రజలు రాబోయే కాలంలో తీర్పు ప్రజలే చెప్తారు. మీకు అందరికీ తగిన గుణపాఠం కూడా ప్రజలే చెప్తారు. ఎమ్మెల్యే గారి సేవను గుర్తించారు ప్రజలు. ఇప్పుడు మొత్తం ప్రపంచం కానీ దేశం కానీ మొత్తం కరోనా విషయంలో చాలా ప్రజలుగా ఇబ్బంది పడుతున్నారు. అదే పద్ధతిలో డాక్టర్లు కానీ నర్సులు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ అందరూ సహకరిస్తున్నారు. కాకపోతే ప్రతి కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేలు కానీ ఆ గ్రామ పెద్దలు కానీ ఖచ్చితంగా దీని కొరకు కొంతవరకు కృషి చేస్తే ఇంకా ఎవరికి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకు పోగలుగుతారు. ఇప్పుడు ఆలగడ్డ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేనే చూశాను ఎన్నిసార్లు ఈ కరోనా టైంలో మోటార్ సైకిల్ అని పట్టుకొని వాళ్ళు 1500, 2000 ఫైన్ వేస్తుంటే నాకు చెప్తానే నేను వెంటనే పాదబస్ స్టాండ్లో అట్లా నిలబడి ఫోన్ చేసి, ఏం నా కరోనా టైంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ టైంలో ఇంత ఫైన్ వేస్తే ఎలా కట్టగలుగుతారంటే అన్న నాకు తెలియదని అక్కడనే ఉండి డిఎస్పీతో వాళ్ళతో మాట్లాడి వెంటనే ఎక్కడంటే కానిస్టేబుల్ వాళ్ళకి చెప్పండి నా 1 రూపాయి కట్టద్దు ఏమన్నంటే నాకు చెప్పమని చెప్పి చెప్పారు. అదే పద్ధతిలో ఏదైనా నేను హాస్పిటల్స్ విషయం కూడా నర్సులు కానీ ఈ డాక్టర్స్ కానీ కొంచెం దాని మీద ఏదైనా సరే జనాలకు కరెక్ట్ గైడ్ చేస్తే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోతారు, నా ఎక్కువ అయిపోయినా ఇవి అని చెప్తే కూడా పాపం ఆయన ఎంతనే స్పందించి ఏదైనా సరే చెప్తానే ఇది చేస్తున్నారు. మేమేమంటే విశ్వహిందు పరిస్థితుల్లో అట్లా ఉన్నా కూడా ఎక్కడన్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదైనా సరే ఎమ్మెల్యే గారు అడుగుతానే ఇమ్మీడియట్గా స్పందించి ఏదైనా సరే అన్న మీరు బాగా చెప్తారని ఆ పద్ధతిలో మన ఫోన్కు రెస్పాండ్ చేసి అట్లనే లైన్లో పెట్టి పని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు పాపం జగన్ గారిని కూడా కలిశారు, కలిసి ఇట్లా జరుగుతుంది అని చెప్పి అసలు కోవిడ్ హాస్పిటల్ అడిగిన ఫస్ట్ ఎమ్మెల్యే ఈయనే ఉన్నట్టుంది నాకు తెలిసి ఈరోజు పేపర్ కూడా చూస్తుంటే. అందుకు ఈ పద్ధతిలోనే మిగతా కాన్స్టిట్యూషన్లో ఎవరైనా సరే ఇదే చేసుకొని ముందుకు పోతూ ఉంటే ఎవరికైనా సరే ఇప్పుడు జరిగేది ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ఈ విషయంలో ఎవరైనా సరే చేతనైన కాడికి సహాయం చేస్తూ ముందుకు పోవాలే తప్ప విమర్శించుకోవడము చేయడము ఇవన్నీ ఇది సమయం కాదు. ప్రతివానికి చేతనైన సహాయం చేయడము ఏదైనా సరే ముందుకే. నేను కూడా ఇప్పుడు మా ఇష్టం పరిస్థితి తరఫున గణేష్ ఉత్సవ కమిటీలో మేము మా మెంబర్స్ అందు ఉన్నారు అని చెప్పి నేను డాక్టర్స్కు వాళ్ళకు కూడా ఫోన్ చేశాను, మీరు ఏదైనా లిస్ట్ ఉంటే ఇవ్వండి మా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఇంట్లోనే కూర్చొని వాళ్ళు ఎట్లా అంది ఏమి అని చెప్పి, ఏదైనా హాస్పిటల్స్లో ప్రాబ్లమ్ వస్తే కూడా నాకు చెప్పండి అని చెప్పి నా సర్కిల్లో నాకు తెలిసిన కాడికి చాలామందికి బెడ్స్ అందు కూడా ఇప్పించి కోఆపరేట్ చేస్తూ ముందుకు పోయినాను. ఇప్పుడు మా బ్రదర్కు చాలా ప్రాబ్లం అండి, హైదరాబాద్ తీసుకుపోవాలంటే కూడా నేను ఇద్దరు ఎమ్మెల్యేలకు చెప్పి పాపం మన ఎమ్మెల్యే గారు ఎంతమని చెప్పి బెడ్ పెట్టించినాడు, మా బ్రదర్ను కూడా అక్కడికి పంపించేశాను. అట్లా ఆయన ఏదైనా సరే కోఆపరేట్ చేస్తున్నారు, ఆయన పద్ధతిలోనే అందరూ పోతే అందరికీ బాగుంటుంది. కానీ ప్రజలు ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి, ఎంత చెప్పినా కూడా ప్రజలు బయటికి రావడము ఈ కరోనా ఉండే కూడా అసలు నెగ్లెక్ట్గా పోతున్నారు. వాళ్ళు చేసే తప్పుతో ఇతరులకు ప్రాబ్లం అవుతుంది, కాబట్టి ఎంతసేపు సమస్య వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇబ్బంది పడాల్సిందే.
దాని గురించి ఆలోచించాలి చెప్పండి. మనిషి అంటూ బ్రతికి ఉంటే ఎప్పుడైనా సరే మంచిగా ముందుకు పోగలుగుతాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా పూర్తి అధికారులకు కానీ ఎక్కడంటే గ్రామాల్లో కానీ పూర్తి సహకరించి వాళ్లకు సహకారం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో తన యొక్క సొంత నిర్ణయంతో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లోనే క్వారంటైన్గా ఉండి ఇంట్లో ఫ్యామిలీస్ కూడా ముందు జాగ్రత్తలు తీసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం కూడా ఇబ్బంది కలిగించకుండా అందరికీ మంచిగా ముందుకు వెళ్ళిపోయి అందరి యొక్క ప్రాణాలను మనదిగా భావించి ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ చెప్తున్నాను.